బాలకృష్ణ మన గ్రోవల్ మిషన్స్లోకి స్వాగతం. నేను మన ఛానల్లో పెట్టిన వీడియోస్కి మీరిస్తున్న ఆదరణకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కింద కామెంట్స్ రూపంలో ఏం చెప్తున్నారంటే, సార్ మేము ఫేవరెట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మేము ఎవరిని ఎక్కడ కన్సల్ట్ అవ్వాలి, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ప్రాఫిట్ అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వమని నాకు కాల్ చేస్తున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ బిజినెస్ గురించి చెప్తున్నాను. ఈరోజు మనము పేపర్ ప్లేట్ బిజినెస్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ పేపర్ ప్లేట్ బిజినెస్ అన్నమాట, ఈ పేపర్ ప్లేట్ బిజినెస్ అనేది ఈ రోజుల్లో బాగా ట్రెండీగా ఉన్న బిజినెస్. ఎందుకంటే దీనికి ఫుల్ డిమాండ్ ఉంది. ముఖ్యంగా కరోనా ఉన్న సిచ్యువేషన్లో ప్లేట్లకి, ముఖ్యంగా డిస్పోజబుల్కి, అంటే గ్లాసులు అయితేనేమి ప్లేట్లు అయితేనే కానీ ఒక్కసారి వాడిపడే సే వాటికి బాగా డిమాండ్ అనేది పెరిగింది. సో పేపర్ బిజినెస్ అనేది ఏంటంటే, ఒక 1 లాక్ లోపల ఇన్వెస్ట్మెంట్ విత్ రా మెటీరియల్, ఒక 1 లాక్ లోపు ఇన్వెస్ట్మెంట్. కాబట్టి ఎటువంటి ఏ మధ్యతరగతి వాళ్ళైనా కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకొని సక్సెస్ రేటు అనేది మనం తెచ్చుకోవచ్చు. సో ఈ బిజినెస్ అనేది మనం ఎవరు చేసుకోవచ్చు, ఒక సిటీ ఒక గ్రామం అని తేడా లేకుండా, లేడీస్ జెంట్స్ అని తేడా లేకుండా, ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. అసలు బిజినెస్ అనేది ఎందుకు చేసుకోవాలనంటే, ఇప్పుడు ఇంట్లో చాలామంది జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు జాబ్ చేయడానికి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో ఖాళీగా ఇంట్లో ఉండి కూర్చోకుండా మనవంతు కూడా ఇంట్లో వాళ్ళకి ఒక ధన రూపేణా ఏదైనా ఒక ఉపయోగం ఉండాలని చెప్పి మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. బిజినెస్ చేయడం వల్ల ఏంటంటే, మీరు ఉపాధి పొందడంతో పాటు మీ ద్వారా ఇంకా కొంతమందికి ఉపాధి కలుగుతుంది. కాబట్టి బిజినెస్ అనేది చాలా మంచి ఆప్షను. సో ఈ ప్యాబ్లెట్ బిజినెస్ అనేది, ప్లేట్లు అనేవి మనం ఎక్కడ సేల్ చేయొచ్చు అనే దాని గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్లేట్స్ అనేది బాగా డిమాండ్ ఉన్న ప్రోడక్టు. సో దీన్ని హోల్సేల్ షాపులు కానీ, కిరాణా షాపులు కానీ, లేదంటే ఫంక్షన్ హాల్స్ కానీ, ఫంక్షన్స్ కానీ మనం సప్లై ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ అనేది బాగా ట్రెండింగ్లో ఉన్న బిజినెస్. అండ్ ఈ మిషనరీస్, ఈ మిషనరీస్ అనేది మనకి ఎక్కడ దొరుకుతాయి? సో ఈ మిషనరీస్ అనేది మనకి ఆంధ్ర తెలంగాణలో టోటల్గా మన దగ్గర మనకు 3 బ్రాంచ్లు ఉన్నాయి. 1 హైదరాబాద్లోను, 2 విజయవాడలోను, 3 విశాఖపట్నంలోను. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్న బ్రాంచెస్లో ఉన్న వాళ్ళు మన డీలర్స్ కారు, డైరెక్ట్ మన వాళ్ళే, మన సొంత వాళ్ళే, మా వాళ్ళతోనే ఉంది. సో మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది తీసుకోరు. ఎక్స్ట్రా అంటే ఇప్పుడు హైదరాబాద్ ఒకలాగా, విజయవాడ ఒకలాగా ఉండదు, అన్ని దగ్గరలో ఒకే రేట్స్ ఉంటాయి. సో మీరు ఆ విధంగా మా 3 బ్రాంచ్లు, అంటే హైదరాబాద్లో అయితేనేమి, విజయవాడలో అయితేనేమి, విశాఖపట్నంలో అయితేనేమి, మీకు నియర్ బై ఏ బ్రాంచ్ అయితే దగ్గర ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ ఫ్రీ డెమో ఉంటుంది, అది మీరు చూసుకొని మీకు నచ్చితే మీరు అడ్వాన్స్ పే చేస్తే మనం మిషన్ రెడీ చేసి, మిగిలిన అమౌంట్ పే చేస్తే మనం అదే రోజు ట్రాన్స్పోర్ట్లు వేసి ఫోన్ చేస్తాం అన్నమాట. సో మిషనరీస్ అనేది మనం ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది మనం ఇప్పుడు చూసుకున్నాం. సో ఇదేంటంటే, ఇది ఒక బిజినెస్ అనమాట. ఇది ఒక జాబ్ కానీ, లేదంటే ప్యాకింగ్ జాబ్స్, మీ దగ్గర ప్యాకింగ్ జాబ్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో ప్యాకింగ్ జాబ్స్ కానీ, అలా జాబ్స్ కానీ కాదు, మీరు పేపర్ ప్లేట్ బిజినెస్ అనేది పెట్టుకోవాలి అనుకుంటే మా దగ్గర మిషనరీస్ అనేది దొరుకుతాయి అనేది మేము చెప్పడం మా ఉద్దేశం. అంతేగాని ఇది ప్యాకింగ్ జాబ్స్, ప్యాకింగ్ ఇది అనేది కాదనమాట. సో దీంట్లో మనం ఇప్పుడు పేపర్ ప్లేట్ మిషన్ను ఎన్ని రకాలు ఉంటుంది అనే దాని గురించి కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాము. పేపర్ ప్లేట్ మిషన్స్ అనేది చాలా రకాలు ఉన్నాయి. అంటే సెమీ ఆటోమేటిక్ అని, ఆటోమేటిక్ అని, ఫుల్లీ ఆటోమేటిక్ అని, ఇలా ఉన్నాయి. ఒక్కొక్క కేటగిరీలో కూడా చాలా రకాల మిషన్స్ అని ఉంటాయి. ఈ అన్ని రకాల మిషన్స్ అనేది కూడా మీరు మా ఆఫీస్కి విజిట్ చేసేటప్పుడు మీకు అన్ని మోడల్స్ కూడా మా దగ్గర చూపిస్తాము. లేటెస్ట్ మోడల్స్ కూడా మా దగ్గర ఉంటాయి. సో ఆ మోడల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాం. కానీ వీటన్నిటికంటే బెస్ట్ మోడల్ ఏదైతే ఉందో, సెమీ ఆటోమేటిక్ డబుల్ డై మిషను, ఇది మల్టీపర్పస్ ఉంటుంది. ఈ మల్టీపర్పస్ అంటే ఏంటి అని అడుగుతుంటే, ఈ మల్టీపర్పస్ అని అంటే దాంట్లో అన్ని రకాల ప్లేట్లు తయారు చేసేలాగా ఉంటుంది. అన్ని రకాల ప్లేట్లు అంటే అన్ని రకాలు తయారవుతాయా, అంటే ఎన్ని రకాలు తయారవుతాయి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి సెమీ ఆటోమేటిక్లో బాగా డిమాండ్ ఉన్న ఇంచెస్ అనేది 12 ఇంచెస్. 12 ఇంచెస్ అంటే 12 ఇంచీలు నిల్చు తినే ప్లేటు. దాంట్లో మనం ఈ రకం ప్లేటు, ఇది లీఫ్ ప్లేటు, ఇది పూర్తిగా ఈకో ఫ్రెండ్లీ ప్లేటు, ఇది గ్రీన్ ప్లేటు. 12 ఇంచెస్లోనే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అండ్ గ్రీన్ ప్లేటు, అండ్ ఇది డిజైన్ ప్లేటు, మల్టీ కలర్ ప్లేటు, ఇది డిజైన్ ప్లేటు, సిల్వర్ ప్లేటు, ఇలా దీంట్లోనే మళ్ళీ స్క్వేర్ టైపు, ఇవన్నీ ఒక మిషన్లోనే మనం చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి ఇది 14 ఇంచెస్, అది 12 ఇంచెస్ చూసాం మనము, ఇది 14 ఇంచెస్, దానికంటే కొంచెం పెద్ద సైజు. దీంట్లో కూడా మనం ఇలా
చూడండి ఇలా రకాలు ఇలా డిజైన్స్ కూడా చేసుకోవచ్చు డై అనేది ఒకటే ఉంటది అంటే ఇంచ్ మార్తే డై సైజ్ మారుతది కాబట్టి ఈ డై లో ఇన్ని రకాల ప్లేట్లను తయారు చేసుకోవచ్చు అలాగే దానికంటే కొంచెం పెద్దగా చూసుకుంటే ఇది 14 లోనే మళ్ళీ స్క్వేర్ ఉంటది స్క్వేర్ టైప్ ఇది ఇలాంటి డిజైన్ కూడా మనం చేసుకోవచ్చు దాని తర్వాత మనం సిట్టింగ్ ప్లేట్ అంటే కింద కూర్చోని తినే ప్లేట్లు కూడా ఇదే మిషన్ లో చేసుకోవచ్చు అయితే మిషన్ తో పాటు మన రెండు రకాలవి రౌండ్ వి ఈవెన్ రెండు రకాలు మన మిషన్ తో అటాచ్ గానే వస్తాయి ఇది సిట్టింగ్ ప్లేట్ కింద కూర్చోని తినే ప్లేట్ ఈ ప్లేట్లు కూడా మనకు తయారవుతాయి ఇదిగోండి ఇది గ్రీన్ ప్లేట్ దీంట్లో మళ్ళీ సిల్వర్ ప్లేట్ ఈకో ఫ్రెండ్లీ ప్లేట్ ఇవన్నీ కూడా మనం ఒకే మిషన్ లో చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి 17 ఇంచెస్ 17 ఇంచుల ప్లేట్ ఇవన్నీ ప్లేట్లు కూడా ఒకే మిషన్ లో చేసుకోవచ్చు అన్నమాట మనం ఇచ్చే మిషన్ అనేది మల్టీ పర్పస్ ఉంటుంది సో ఇన్ని ప్లేట్ ఇన్ని రకాల ప్లేట్లు తయారు చేస్తున్నాం కదా సార్ మరి మిషన్ తో పాటు ఎన్ని రకాల ప్లేట్లు ఇస్తారా అని అంటే డబుల్ డై అంటే అర్థం ఏంటంటే రెండు డైలు అంటే మిషన్ తో పాటు రెండు డైలు ఇస్తాం మూడో డై కావాలంటే మనం ఎక్స్ట్రాగా కొనుక్కోవాలి అంటే ఆ మిషన్లో ఆ రెండు రకాలతో పాటు మిగిలిన చాలా రకాలు తయారవుతాయి అని దాని అర్థం అన్నమాట సో ఇన్ని రకాల ప్లేట్లు మనం చేసుకున్న తర్వాత ఈ మిషనరీ మనం పెట్టుకోవాలంటే మనకి పవర్ ఎంత కావాలి అండ్ స్పేస్ ఎంత కావాలి సో స్పేస్ అనేది చూసుకుంటే ఒక 10x10 రూమ్ అంటే 10 అడుగులు 10 అడుగులు రూమ్ అనేది మనకి సరిపోతుంది దీనికి ఉండే పవర్ కూడా ఇంట్లో ఉండే కరెంటు సింగిల్ ఫేస్ కరెంటు చాలా దగ్గర ఒకవేళ పవర్కి వచ్చి అబ్జెక్షన్ చేసినా కూడా మనం కేటగిరీ 2 తీసుకొని మనం మన బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు దీనికి ఎటువంటి పర్మిషన్లు కానీ ఏమీ కానీ అవసరం లేదు ఎందుకంటే స్మాల్ స్కేల్ బిజినెస్లు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ప్రభుత్వాలు కూడా మనకి సపోర్ట్ చేస్తున్నాయి సో చాలామంది ఏంటంటే కొటేషన్స్ కావాలన్నా అంటే పిఎంఈజీపీ అని ముద్రా యోజన అని ఇలా చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళు వాటిని కన్సల్ట్ అయ్యి వాళ్ళు స్కీమ్ ద్వారా మీరు లోన్ తీసుకొని కూడా ఈ బిజినెస్ అనేది మనము స్టార్ట్ చేసుకోవచ్చు దీంట్లో స్కీమ్లో ఏంటంటే సబ్సిడీ కూడా ఉంటుంది కానీ ఆ లోన్స్ అనేది మనం ఇవ్వము అది మీరు మీ ఓన్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మీ అకౌంట్స్ ఏ బ్యాంకులు అయితే ఉన్నాయో వాళ్ళ ద్వారా కన్సల్ట్ అయితే వాళ్ళు అనేది మీకు లోన్స్ అనేది ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు సో ప్లేస్ గురించి మనం తెలుసుకున్నాము ఇప్పుడు వారంటీ ఈ మిషనరీకి మనం ఖచ్చితంగా 1 ఇయర్ వారంటీ 1 ఇయర్ సర్వీస్ అనేది ఇస్తాము అయితే మోటార్ మీద 2 ఇయర్స్ ఉంటుంది బట్ మోటార్ వారంటీ కాకుండా మనం 1 ఇయర్ వారంటీ అనేది ఖచ్చితంగా ఇస్తాము మీరు హైదరాబాద్లో తీసుకున్నా విజయవాడలో తీసుకున్నా విశాఖపట్నంలో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా వారంటీ అండ్ టెక్నికల్ సపోర్ట్ అనేది ఉంటుంది సో ఓకే మిషనరీ తీసుకున్నాం మరి మాకు రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది సపోజు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా అంతేకాకుండా ఇండియాలో మీరు ఎక్కడ తీసుకున్నా కూడా మీకు నియర్ బై పేపర్ ప్లేట్ రా మెటీరియల్ ఇచ్చే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని మీకు డైరెక్ట్గా అటాచ్ చేస్తాం సో రా మెటీరియల్ కోసం మీరు వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకోవచ్చు మధ్యలో ఎవరు ఉండరు మీరు వాళ్ళతో మాట్లాడుకొని మీరు రా మెటీరియల్ అనేది తీసుకోవచ్చు ఇటు శ్రీకాకుళం నుంచి తీసుకుని చిత్తూరు వరకు అటు మన తెలంగాణలో టోటల్ అన్ని జిల్లాల్లో కూడా మీకు నియర్ బై ఎక్కడైతే రా మెటీరియల్ దొరుకుతుందో మేము అవన్నీ ఇస్తాము అండ్ టెక్నికల్ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే మీ ఇంటికి వచ్చి మేము మీ ఇంటికి వచ్చి ఈ మిషన్ అనేది ఫిట్టింగ్ చేస్తాము ఇంటికి వచ్చి ఎందుకంటే ఏదో మిషన్ ఇచ్చేస్తాం మీకు మాకు సంబంధం లేదని కాకుండా ఇక్కడ చూపించేసి మీరు ఇంటికి వెళ్ళి చేసుకోండి అని కాకుండా మీ ఇంటికి వచ్చి మీకు ఎలా ఆపరేటింగ్ చేయాలని చెప్పి మీ చేత ప్లేట్లు కొట్టించి ట్రైనింగ్ డెమో ఇచ్చి అలాగే చిన్న చిన్న రిపేర్లు వస్తే ఎలా చేయాలి ఏంటనేది పూర్తి గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో మీరు మాకు మార్నింగ్ 10 to 6 లోపు మండే టు సాటర్డే ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు ఒకవేళ మేము కాల్ లిఫ్ట్ చేయాలని పరిస్థితుల్లో మీరు వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజ్ కానీ లేదంటే టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు మీరు టెక్స్ట్ మెసేజ్ చేస్తే మేము టెక్స్ట్ మెసేజ్ ద్వారా అప్లై ఇస్తాము వాయిస్ మెసేజ్ చేస్తే వాయిస్ మెసేజ్ ద్వారా చేస్తాము అండ్ మీకు వారంటీ దీని గురించి మాట్లాడుకున్నాం సర్వీస్ గురించి అలాగే మాట్లాడుకున్నాం ఇప్పుడు ప్రాఫిట్ అనేది ఎలా ఉంటుంది ఒక డబుల్ డై మిషన్లో మనము 8000 to 10000 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు అయితే ప్రాఫిట్ అనేది ఎలా ఉంటుందని అంటే ఒక షీట్ వచ్చేసరికి మనకి ₹30 ఉందనుకోండి ప్రెజెంట్ రేటు అది మనం ఒక 20 paisa మార్జిన్లో మనం సేల్ చేసుకోవాలి అంటే ₹0.5లో సేల్ చేసుకోవాలి 20 paisa మార్జిన్లో మాకు ఏమొస్తుంది సార్ అని అంటే 20 paisa ఇంటూ రోజుకి 8000 ప్లేట్లు తయారు చేసుకుంటే 8000 ఉంటే 20 paisa అంటే ₹1600 నాటి జోక్ సో ₹1600 మీది రెంటు శాలరీ అండ్ కరెంట్ బిల్లు రోజుకి ₹800 తీసేసినా కూడా డైలీ ₹800 ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ ప్రాఫిట్ అనేది అసలు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను అది కూడా మీరు చూసుకోండి
सो 1600 రూపాయల్లో మన 800 రూపాయలు పోతే 800 ఇంటూ 30 రోజులు వేసుకున్నా కూడా మనకి దాదాపుగా 24000 రూపాయస్ అంటే అన్ని ఖర్చులు వెళ్ళిపోను 24000 రూపాయలు అనేది మనకి ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు సో మిస్టరీలో చాలా రకాలు ఉన్నాయి ఆ రకాలను మీకు చూపిస్తాం అలాగే ట్రైనింగ్ ఇస్తాం ఇంకా ఇంతకు మించి మీకు ఇంకేం కావాలి చెప్పండి అండ్ మా నేను ఈ విధంగా క్లియర్ గా మీకు ప్లేట్ల గురించి క్లియర్ గా చెప్తున్నాను ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మీరు మా కింద స్క్రోలింగ్ అవుతున్నా గానీ లేదా కింద డిస్‌ప్లే అవుతున్న నంబర్లకి ఫోన్ చేయండి మా ఫోన్ నంబర్ వచ్చేసరికి 9696962665 అండ్ 9696961667 9494554656 9032619619 ఈ నంబర్లకు ఫోన్ చేసి పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు ఈ బిజినెస్ అనేది లాస్ లేని బిజినెస్ చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే ఒక కంపెనీ దగ్గరికి వెళ్లి మాకు మిస్టర్ ఏ రేట్ ఎంత రేట్కి తక్కువకు వస్తుందని అడుగుతారే తప్పించి అసలు బిజినెస్ ఎలా చేసుకోవాలనేది మీరు అడగరు సో అలాంటి వాళ్ళకి మేము క్లియర్ గా ఎలా బిజినెస్ చేయాలనేది కూడా క్లియర్ గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం సో మిస్టరీలో బెస్ట్ మోడల్ ఇస్తాము మెటీరియల్ మీకు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇస్తాము సర్వీస్ 100% ఇస్తాము బిజినెస్ చేయడమే మీ బాధ్యత మిస్టరీ ఆకుండా చూసే బాధ్యత మాది మిస్టరీ బిజినెస్ ఆకుండా చూసే బాధ్యత మీది సో ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ ఈ వీడియో గనుక మీకు ఉపయోగపడకపోయినా కూడా ఇలా స్మాల్ స్కేల్ బిజినెస్ ఏదైనా చేద్దాం అనుకున్న మీ ఫ్రెండ్స్ గాని మీ దగ్గర వాళ్ళకి గాని మీ బంధువులకు గాని ఎవరికైనా ఈ వీడియో చూపించండి సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియోస్ కోసం మళ్ళీ మంచి వీడియోస్ చేయడానికి నేను మీ ముందుకు వస్తాను సో సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ జై హింద్Gracias.